బీసీఎన్ న్యూస్ పట్టణ పరిపాలన కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ గారితో ఉన్నాము. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేశారు, మరి ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా నెరవేరుస్తున్నారా, మున్సిపాలిటీ నుంచి ఇప్పటి వరకు వార్డుకి సంబంధించి ఎన్ని నిధులు వచ్చాయి, వచ్చిన నిధులతో ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఇక ముందు వార్డుని ఎంత అభివృద్ధి చేయబోతున్నారు కౌన్సిలర్ గారిని అడుగుదాము. ఒక నమస్తే మేడం. నమస్తే. సప్డి లావణ్య రాజు ముద్రాజ్, 13వ వార్డు కౌన్సిలర్ని. ఓకే, ఇంకా కౌన్సిలర్ గారి భర్త కూడా మనతో ఉన్నారు, ఇక మిగతా విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే సార్. నమస్కారం అండి. రాజు, సప్పటి రాజు ముద్రాజ్, 13వ వార్డు కౌన్సిలర్. మీరు ముందుగా ఎంతవరకు చదువుకున్నారు, అసలు మీ రాజకీయ ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలైంది? మా రాజకీయ ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశానండి. రాజకీయ ప్రస్తావన వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక తుగ్గుడ అప్పుడు గ్రామ పంచాయతీ ఉండేది, టీఆర్ఎస్ తరఫున గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేశాను 5 సంవత్సరాలు. గత 5 సంవత్సరాలు గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేశాను. ఇక మరి వార్డు విషయానికి వస్తే ప్రచారంలో భాగంగా ఎటువంటి హామీలు ఇచ్చారు, మరి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటగా మా 13వ వార్డు గ్రామ సభ్యులకు, అక్కజెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీ బీసీఎన్ ఛానల్ తరపున, నా తరపున ఈ అవకాశం ఇచ్చిన మాకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మాకు మేము ఎన్నికై 2020 జనవరి 26 నాడు ఎన్నికయ్యాము. ఎన్నికైన భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసిన పట్టణ ప్రగతి ప్రోగ్రాము, అందులో భాగంగా మా వార్డు అనేది చాలా బీదవాడు, పేదరికంగా అయిన వాడు, వాటర్ ఇబ్బంది చాలా ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారి చొరవతోటి మా వార్డులో పూర్తిగా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇప్పించి ప్రతి కృష్ణ వాటర్ అందరికీ అందేలా ప్రయత్నించినాం. ఇప్పటికీ అందరికీ కృష్ణ వాటర్ పుష్కలంగా అందుతున్నాయి. ఓకే, అయితే వార్డుకు సంబంధించి ఇప్పటి వరకు ఓటర్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, జనరల్ ఎంతమంది ఉన్నారు, మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎన్ని పథకాలు అందాయి, ఏ పథకాలు అందాయి? మా వార్డులో వచ్చేసి మేడం 2000 పైచిలకు ఓటర్స్ ఉన్నారు. అందులో వచ్చేసి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అనేటివి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది మంబు వరకే కావచ్చు, రైతు బంధువే కావచ్చు, రైతు బీమానే కావచ్చు. ఇప్పటి వరకు 80% అందరికీ ప్రతి ఒక్క ఇంటికి ఏ విధంగానైనా సరే, రేషన్ విధంగానైనా కానీ, కళ్యాణ లక్ష్మి విధంగా కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది ఒక 90% ఆల్మోస్ట్ అందరికీ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మరి మున్సిపాలిటీ నుంచి ఇప్పటి వరకు వార్డుకి సంబంధించి ఎన్ని నిధులు వచ్చాయో, వచ్చిన నిధులతోనే ఎంత అభివృద్ధి చేస్తున్నారు? మా మున్సిపాలిటీ నుంచి వచ్చిన మా వార్డుకు ఇప్పటివరకు మేము ఖర్చు పెట్టింది అక్షరాల 130 లక్షల వరకు ఇప్పటివరకు ఖర్చు పెట్టినాం. అది డ్రైనేజీ అండ్ సిసి రోడ్స్, వాటర్ కనెక్షన్ లైన్స్, వీధి దీపాలు అని ఇప్పటివరకు 130 లక్షల వరకు ఖర్చు పెట్టినాం. ఇంకా 50% వరకు కంప్లీట్ అయ్యింది ఆల్మోస్ట్. ఇంకా 50% ఇంకా బ్యాలెన్సెస్ సిసి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అవి కూడా ముందు కంప్లీట్ చేస్తాం. మంత్రి గారి చొరవతోటి చాలా మంది, మంత్రి గారు చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మా చైర్మన్ గారు అన్ని చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ వార్డు నా వార్డు నీ వార్డు అనే కాకుండా ప్రతి ఒక్క వార్డుకు సమానంగా నిధులు కేటాయిస్తూ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వార్డుకు సంబంధించి మీ సొంత నిధులు ఏమైనా పెట్టారా? ఇప్పటివరకు పెట్టినాం మేడం, ఫస్ట్ పెట్టినాం. ఇంకా అది ఒక 10-12 లక్షల వరకు మా సొంత నిధులు పెట్టినాం, అవి ఇంకా తీసుకోలేదు, ఇంకా రాలేదు. అవి కొంచెం కాంట్రాక్ట్ విషయంలో డిలే అవుతున్నాయి, కొంచెం ట్రెజరీ కొంచెం డిలే అవుతుంది, అవి వస్తాయని మేము కూడా ఆశిస్తాం. అంటే పట్టణ ప్రగతి పథకం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉంది, దానివల్ల ఎటువంటి పనులు చేస్తున్నారు? చాలా మంచి కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది మా వార్డులో వచ్చేసి చాలా మటుకు పెంకుటిళ్ళు ఉంటుండే, అవన్నిటినీ దాంట్లతోటి కోతుల బెడద, పాముల బెడద, పక్కింటి వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాగానే ఇంటి ఓనర్స్ తోటి మాట్లాడి వాళ్ళతోటి మొత్తం పూర్తిగా నిలమట్టం చేసి పక్కల కూడా ఇబ్బంది కలగకుండా ఏం కలగకుండా దాంట్లో ఒక గ్రీనరీ లాగా ఏర్పాటు కూడా చేసినాం. అటువంటి పూర్తిగా నిలమట్టం చేసి చాలా బాగుంది పట్టణ ప్రగతి కార్యక్రమం. చాలా ఇప్పటికే వార్డులలో చెత్త చెదారం అనేది ఏది లేకుండా కూడా పరిశుభ్రతగా వార్డు సభ్యులు కూడా అందరూ మంచిగా బాగా చూసుకుంటారు. అంతేకాకుండా వార్డుకు సంబంధించి చేయాల్సిన వర్క్లన్నీ కొంచెం కంప్లీట్ కాలేదని చెప్తున్నారు కదా, మరి అది ఎప్పటి వరకు కంప్లీట్ చేయబోతున్నారు?
త్వరలో కంప్లీట్ చేస్తాం. ఇప్పటికి మాకు జనవరి సెట్ ఒక 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంకా చేయవలసిన పనులు మేము ప్రజలకు చాలా బాకీ ఉన్నాం, ఇంకా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ముందు ముందుగా వార్డులో ఏ సమస్య కానీ, ఏది చిత్తచెదారంగా రోడ్లు, డ్రైనేజ్, కరెంటు విషయం ఏది ఇబ్బందులు లేకుండా ఈ 3 గత 9 తొందరలోనే అంతా మంత్రి గారి చూడ తొందరలోనే అంతా కంప్లీట్ చేస్తాం. కరోనా టైంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు, ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేడం. కానీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము శానిటేషన్ చేయించి క్లీనర్గా ప్రతి ఒక్క ఇంటికి తిరిగి టీకాలు ఇప్పించడము, శానిటేషన్ చేయించడము, ఎవరికైతే క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళకి పర్సనల్గా నేనే తీసుకొని మందులు అందించడము, వాళ్ళకు బియ్యం సరుకులు అంటేటివి అనేటివి కూడా మేమే దగ్గర ఉండి చూసినాం. పర్సనల్గా ఖర్చు పెట్టుకొని కూడా సరుకులు అందించి వాళ్ళకు ధైర్యం చెప్పినాం. చెప్పి ఆ విధంగా మళ్ళీ వచ్చేదాన్ని కూడా ఎదుర్కొనికే కూడా ఇప్పుడు మా మంత్రి గారు మా దగ్గర అది బస్తి దవాఖాన కూడా ఏర్పాటు చేసినారు. మున్సిపాలిటీలో ఓ 4 బస్తి దవాఖానలు ఏర్పాటు చేసినారు. తుక్కుగూడలో ఒకటి, సర్దనగర్లో ఒకటి, రావిరాల్లో ఒకటి బస్తి. దాన్ని తగిన చర్యలు తీసుకోనికే మేము దానికి ముందుకు ఆ విధంగా ముందుకు సాగు. మరి వార్డుకు సంబంధించి ముఖ్యమైన సమస్య ఏమైనా ఉందా? వార్డులో వచ్చేసి ముఖ్యమైన సమస్య అంటే మేడం, ఒకటి మా వార్డులో మొత్తము ఇంకే ట్రాన్స్ఫారం ఒకటే ఉన్నది. ఆ ట్రాన్స్ఫారం తోటి ఒకటి ఇబ్బంది ఉన్నది. కానీ ట్రాన్స్ఫారం శాంక్షన్ అయి ఉన్నది, కానీ ఎక్కడ వేద్దామంటే మాకు స్థలం అనేది ఒకటి లేదు. దాని గురించే చూస్తున్నాం. కరెంట్ అనేది కొంచెము ఇబ్బంది, ఈ మధ్య ఇబ్బందికరంగా మారింది. దానికి కూడా మేము ఒక ఉన్న ట్రాన్స్ఫార్మము ఐ పవర్ వెంచేసినాము. గది ఒకటే ఇబ్బంది ఉంది, అది కూడా మంత్రి గారి చొరవతోటి ఏమైనా ముందు ఏమైనా స్థలం దొరికితే ఏమైనా దొరికితే ఆ ట్రాన్స్ఫారం కూడా వేయిద్దామని చూస్తున్నాం. ఇంకా కరెంట్ ఒకటి మా వార్డులోనే కాలేజ్ తుక్కుగూడ మున్సిపాలిటీలో మా వార్డులో ఒకటి కరెంటు ఒకటి ఫేసులు పోవడం అది ఒకటి ఇబ్బంది అవుతుంది అంతే. అదేవిధంగా చైర్పర్సన్ గారు వార్డుకు సంబంధించి ఏ విధంగా సపోర్ట్ ఉంటారు? చాలా బాగా సపోర్ట్ ఉంటారు చైర్పర్సన్ గారు. అన్ని విధాల సహాయశక్తుల 24 గంటలు అందుబాటులోనే ఉంటారు, ఇక్కడనే దగ్గరలోనే ఉంటారు. ఎప్పుడు ఫోన్ కొట్టినా ఏం కొట్టినా మా వార్డు టీఆర్ఎస్ వార్డా ఇది బీజేపీ వార్డా అని చూడకుంటే 24 గంటలు పనిచేస్తూ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా మంత్రి గారు ఏ విధంగా సపోర్ట్ ఉంటారు? మంత్రి గారు తుక్కుగూడ మున్సిపాలిటీ అంటేనే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఎంబడే దానికి రెస్పాండ్ అయ్యి ఎంబడే కలెక్టర్ తోటి చర్యలు తీసుకోవడమే కానీ చైర్మన్ కమిషనర్ గారితో ఎంబడే రెస్పాండ్ అయ్యి ఎంబడే ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే విధంగా సాల్వ్ చేస్తున్నారు. అయితే మున్సిపాలిటీలో పార్టీ రాజకీయాలు చూపిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళని, కొన్ని ఆపోజిట్ పార్టీలు అంటున్నారు, మరి దానిపైన మీ స్పందన ఏంటి? అవన్నీ ఉత్తర రూమర్సే మేడం, అవన్నీ ఏం లేదు. మేమందరం కలిసికట్టిగా రాజకీయాలు అనేది ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాల నాడు రాజకీయాలు చేసుకుందాం. కానీ ఇప్పుడు ఏంటంటే తుక్కుగూడ మున్సిపాలిటీని మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామనే ఒక నినాదంతో మేమైతే పనిచేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉంది? ఇక అదంటే ఇక మనకు తెలిసిన విషయం మీరే చెప్పాలి దాని గురించి. మా ఇప్పుడు కేంద్రం నుంచి మనకైతే పెద్ద మా మున్సిపాలిటీకి అయితే ఏ విధంగా మాత్రం మా ఉపయోగం మాత్రం లేదు మా మున్సిపాలిటీకి మాత్రం. ఓకే, మీరు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది మీకు? ప్రజలు ఇప్పుడు మా వార్డు సభ్యులు నన్ను ఇంతకుముందు కౌన్సిలర్గా ఎన్నుకున్నారు. ఇక ఫర్దర్గా వాళ్ళు ఎట్లా చెప్పిందో ఆ విధంగా మేము నడుచుకుంటాం. మా సొంత డిసిషన్ ఏం లేదు, వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మేము ముందుకెళ్తామని. ఇంకా వార్డు ప్రజలకు కానీ మున్సిపాలిటీ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఇంకా మంత్రి గారు కానీ ఇంకా చెప్పాలనుకుంటున్నారా? మా వార్డు సభ్యులకు మేము ఎప్పుడూ కూతవేట దూరంలోనే ఉంటాం. ఇక్కడ నుంచే మా వార్డు అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏమి వచ్చినా మేము అందుబాటులో ఉంటాం, ఫర్దర్గా ఉంటాం కూడా. ఇక మంత్రి గారికి కూడా మా మున్సిపాలిటీని అన్నిట్ల కన్నా మా మున్సిపాలిటీని చాలా డెవలప్ ఇంకా చేయాలని మేము అది ఒకటి కోరుకుంటున్నాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ మధ్య కూడా వారు కూడా దానికి మంచిగానే స్పందించారు. ఆమె అన్నిటికన్నా ఆదర్శంగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని మా మంత్రి గారిని కోరుకుంటున్నాం మేము. ఒక చూస్తాం కదా, ఇప్పుడే 13 వార్డు కౌన్సిలర్ గారితో మాట్లాడము. ఇక్కడ చూస్తున్నట్టయితే వార్డుకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి ఏదైతే ఉందో అంతా సక్రమంగా అభివృద్ధి చేస్తున్నాము. ఇంకా కూడా మేము అభివృద్ధి చేస్తాము. ఇంకా మంత్రి గారు కూడా మా వార్డుపై కొంచెం చొరవ తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుతున్నామని చెప్తున్నారు. మరి చూస్తున్నటువంటి బీసీఎన్ న్యూస్ ఇంకొక కౌన్సిలర్తో మేము ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.